చీఫ్ జస్టిస్ అయినా మాజీ చీఫ్ జస్టిస్ అయినా నరసింహారెడ్డి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, వైఎస్ఆర్ మూర్తి గారికి, కొత్త శ్రీనివాస్ గారికి, తర్వాత పాండవ పట్టనాయకునికి, పేరుపెట్టి ఉన్న పెద్దలకు, అలాగే వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు ఆచార్య కొత్త పేరు జయశంకర్ గారు అవార్డు తీసుకుంటున్న మా నరేష్ రామచంద్రమూర్తి గారికి, అయినా వైస్ ఛాన్సలర్ గారికి నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు. మనం అక్కడ చూస్తున్నాం ఇద్దరు ఆ ఫోటోలో ఉంటుంది. కాలేజీ నారాయణరావు సోదరుడు దాశరథి కృష్ణ సార్, అట్లనే జయశంకర్ గారు కూడా కొరటల జిల్లాకి, ఆ ముగ్గురు కూడా చాలా ఉద్యమాన్ని ముందుండి తెలంగాణ సాధన గురించి చేసింది. ముఖ్యంగా జయశంకర్ గారి గురించి చెప్పాలంటే, నాలుగు నుంచి నుండి మొదలుపెట్టే ఆయన మరణించే వరకు తెలంగాణ కోరుకున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి అవార్డు మన వైస్ ఛాన్సలర్కు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎంతమందికి అంటే ప్రొఫెసర్లకు, ఎంతమంది వైస్ ఛాన్సలర్కి ఇంకో వైస్ ఛాన్సలర్ అవార్డు ఇచ్చారు అనేది దేశంలో చాలా తక్కువ మంది కాకుండా నాకు తెలిసింది మొదటి వ్యక్తి రామచంద్ర గారు అనేది. ఏమి చెప్పాలంటే, ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 100 సంవత్సరాల చరిత్రకు ఆయన అధ్వర్యంలో జరగలేనది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే, మన తెలంగాణ గవర్నర్ కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, అట్లే దేశంలో ఉన్న రాష్ట్రపతి కావచ్చు, ఈ ముగ్గురిని ఒకటే వేదికపై తీసుకొచ్చి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించిన మన రామచంద్ర గారికి నిజంగా చాలా గొప్ప విషయం. ఇటువంటి సురేందర్ గారు కళ నియామాల్లో నియంగా చక్కటి ఈ అవార్డు ఇవ్వడం, అలాగే వారు తీసుకోవడం, ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి సంతోషకరమైన వాతావరణంలో మనం వాళ్ళని సన్మానించుకోవడం, అదే నా కూడా ఆ సన్మాన సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే దేశంలో గొప్ప పేరున్న యూనివర్సిటీ మన తెలంగాణ నుండి కూడా మన అదృష్టం. ఎందుకంటే 1936లోనే మన ఠాకూర్ రవీంద్రనాథ్ ఠాకూర్ గారికి మనం ఏంటంటే వారికి అవార్డు ఇచ్చినాం. అట్లా ఈ యూనివర్సిటీ అట్లనే 1953లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా మనము మన విశాఖపట్నం యూనివర్సిటీ నుండి వారికి మన అవార్డు ఇచ్చినాం. కానీ అవార్డ్స్ ఇంత మనకు ఎందుకు ఆగిందో తెలియదు. కానీ ఈ మధ్య మనం ఏంటంటే మన యూనివర్సిటీలో మనం ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎందుకు అవార్డు ఆపుకున్నాం అని తెలియదు. కానీ అవార్డ్స్ మన ఉపాలుండైనా కూడా మనం మన వైస్ ఛాన్సలర్ అయినా మనం సన్మానించుకున్నప్పుడు మన రామచంద్రరావు నుండి మళ్ళీ అవార్డు ప్రారంభిస్తే మనకు బాగుంటుందనేది దాని గురించి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే డాక్టరేట్ అనేది అన్ని యూనివర్సిటీలలో ఇస్తుంది. కానీ ఈ యూనివర్సిటీ నుండి ఎందుకు ఇస్తలేదు, ఎందుకు అయింది అనేది నాకంటే సమాధానం లేదు. ఆ డాక్టరేట్ వారంలో రావాలన్నది, వారంలో ఇయ్యాలని అది ఇస్తే కొత్త పెళ్లి జయశంకర్ గారు నుండి స్టార్ట్ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి చాలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మేము మరోసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వేసి చూసిన అందరి పెద్దలకు, వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా మేడాకారు కూడా ఇంతసేపు ఉండి చాలా అంటే ఉన్నారు, వాళ్ళ కూడా కాస్పోర్ట్ ఆయన చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏ అవార్డు ఇచ్చినా ఇది సాంప్రదాయ పద్ధతి అంటే అవార్డు తీసుకునే పద్ధతి కానీ అవార్డు ఇచ్చే పద్ధతి కానీ ఇంట్లో వస్తే చాలా బాగుంటుంది. కానీ సింగర్ గారికి అవార్డు తీసుకుంటే ఏముంటుంది, ఇప్పుడు మేడాకారు కూడా చాలా సంతోషం. సింగర్ గారు మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తీసుకున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.